రేవతి ఆహా ఏమి రుచి వంటలకు స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈరోజు అందరికీ నచ్చే మెచ్చే ఆనియన్ పకోడీ అనేది తయారు చేశాను. ఇది చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది, అందుకనే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అనేది షూట్ చేశాను. చాలా టేస్టీగా చాలా క్రిప్సీగా వచ్చే ఈ ఆనియన్ పకోడీ అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారు చేయ విధానం ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందుగా ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూసి ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ మై ఛానల్. ఈరోజు ఒక బెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఇష్టపడి తింటారు. అదేంటి అంటే ఆనియన్ పకోడీ. ఆనియన్ పకోడీ అనేది చాలా ఇష్టంగా అందరూ కూడా తింటారు. ఈ ఆనియన్ పకోడీ అనేది గట్టి పకోడీ అంటారు. ఈ గట్టి పకోడీ అనేది సరైన కొలతలతో చేస్తే చాలా స్మూత్గా అండ్ నెక్స్ట్ చాలా గట్టిగా చాలా బాగా వస్తుంది, చాలా క్రిప్సీగా చాలా కరకరలాడేలా వస్తుంది ఈ పకోడీ అనేది. దీనికి తయారు చేసే విధానం అనేది ఒక కొన్ని కొలతలతో మనం చేస్తే పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను దానికి తయారు చేయ విధానం, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంట్లో ఉన్న చాలా తక్కువ ఐటమ్స్తోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ పకోడీ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి ఇంట్లో ఉన్న థింగ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఆనియన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు, ముందుగా శనగపిండి. ఇక్కడ నేను శనగపిండి అనేది ఒక మీడియం సైజ్ గ్లాస్లో రెండు గ్లాసుల శనగపిండి తీసుకున్నాను. 1 glass ఆఫ్ బియ్యం పిండి అనేది ఇక్కడ తీసుకున్నాను. ముందుగా ఇక్కడ 3 onions తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్లో 2 tablespoons ఆయిల్ అనేది తీసుకున్నాను. జీలకర్ర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, 3 పచ్చిమిర్చిస్ తీసుకొని కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి అనేది దంచి పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను. కారం కొద్దిగా ఒక 2 tablespoons అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఉప్పు తగినంత. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 tablespoon salt అనేది యాడ్ చేసుకోవాలి. 1 tablespoon ఆఫ్ salt వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోండి. జీలకర్ర, పచ్చిమిర్చి మీకు ఇలా బౌల్లో ఆనియన్స్ తీసుకొని కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా ముందే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ముందుగానే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఫ్రెష్గా మీరు దంచుకొని వేసుకోండి. నెక్స్ట్ శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి పకోడీ అనేది చాలా క్రిప్సీగా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఆనియన్కి ఉన్న నీరు అనేది బాగా దిగి ఈ ఆయిల్ అనేది బాగా పట్టడం వల్ల పకోడీ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ యాడ్ చేసి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర, 2 cups శనగపిండికి 1 cup బియ్యం పిండి అనేది యాడ్ చేసి ఇలా కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా 1 tablespoon ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే పచ్చిమిర్చి 3 వేసాం కనుక 1 tablespoon ఆఫ్ కారం అనేది సరిపోద్ది. 1 tablespoon ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందే 1 tablespoon సాల్ట్ అనేది యాడ్ చేసాం కనుక 1 tablespoon ఆఫ్ సాల్ట్ అనేది సరిపోతుంది. ఇలా ఆనియన్స్ అనేవి బాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. బాగా ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి కావాల్సినంత. ఇలా కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని హీట్ అవనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయింది, బబుల్స్ అనేవి వస్తున్నాయి, బాగా హీట్ అయింది కనుక ఇప్పుడు ఈ పకోడీలు అనేవి వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకొని ఇప్పుడు పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకొని ఒక పక్కకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫైనల్గా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని. ఇలా ఫైనల్గా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఆనియన్ పకోడీ రెడీ. చాలా బాగుంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా
చాలా క్రిప్సీగా అందరూ మెచ్చే అందరికీ నచ్చే పకోడి ఇది. అందరూ బాగా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు కూడా తయారు చేయండి. చాలా టేస్టీగా పకోడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll be right back.